హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. లోకేష్ గారికి ఇటు సిఐడి వాళ్ళు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అటు లోకేష్ గారు ఎర్ర బుక్లో పేర్లు రాస్తున్నా అని చెప్పారు కదా సార్, ఇప్పుడు దాన్ని వాళ్ళు కోర్టుకు అప్పగించినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి ఏమంటారు సార్, మీ ఒపీనియన్ ఏంటి? యా, యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఏసీబీ కోర్టులో ఎప్పుడూ లేనంతగా, అంటే ఒక బెయిల్ మీద మామూలుగా అయితే 15 నుంచి 30 నిమిషాలు బెయిల్ మీద వాదనలు వింటారు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఏం చెప్పిందంటే, బెయిల్ని ట్రయల్ లాగా, మినీ ట్రయల్ లాగా మీరు చేయొద్దండి, అంటే కేసు మెరిట్స్లోకి ఫుల్గా వెళ్ళకండి, ప్రైమరీ ఈ కేసులో బెయిల్ ఇవ్వచ్చా లేదా, బెయిల్ ఇస్తే ఆ వ్యక్తి ఫ్లైట్ రిస్క్ అంటారు, ఫ్లైట్ రిస్క్ అంటే దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందా. సో మనకు కొంతమంది పారిపోయారు కదా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ, తర్వాత విజయ్ మల్య, ఇలాంటి వాళ్ళు పారిపోయారు. అలాగే ఏమన్నా పారిపోయే అవకాశం ఉందా, ఒకటి. రెండోది, ఈయన వస్తే సాక్షుల్ని ప్రలోభ పెట్టడం కానీ, బెదిరించడం కానీ చేసే పరిస్థితి ఉందా. రెండు, మూడు, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడా అనేది ప్రధానంగా పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది చేయాలి తప్ప, మెరిట్స్లోకి వెళ్ళి మినీ ట్రయల్ లాగా దాన్ని చేయకండి అని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ఓకే. సో అందువల్ల మామూలుగా అయితే 15 to 30 మినిట్స్ ఈ పాయింట్లు చెప్పడానికి, కానీ ఇక్కడ ఏమైంది, దాదాపు 2 రోజులు ఫుల్గా ఇదే పాయింట్ మీద ఒకరు వాదనలు చెప్పడం, దానికి రిప్లై ఇవ్వడం ఇలాగా జరిగిందనమాట. ఈ కాంటెక్స్ట్లో అనేక విషయాల్ని కోర్టు ముందుకు తీసుకొచ్చారు. సో మన ప్రమోద్ కుమార్ దుబే, ఆయన చంద్రబాబు గారి తరపున అడ్వకేటు, ఆయన ఏం చెప్పారంటే, ఈ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి, ఇతను అసిస్టెంట్ అడిషనల్ దానేమంటారు అడ్వకేట్ జనరల్ ఏఏజీ, ఈయన బయటికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ఈ కేసు మీద చర్చిస్తున్నాడు అని గట్టిగానే కోర్టులో వాదించాడు. దాంతో పొన్నవాళ్ళు ఏం చేశాడంటే, వీళ్ళ మీద రివర్స్గా ఒక మొత్తం వీడియోలు కూడా ప్రజెంట్ చేశాడు, వీళ్ళు చూడండి తెలుగుదేశం మీడియా అంతా కూడా ఈ కేసు మీద ఎట్లా ట్రయల్స్ చేస్తుందో, నా మీద కూడా ఎలాగెలా చెబుతుందో, పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కోర్టులు ఎట్లా అన్నాడంట, జడ్జి పొన్నవాళ్ళ సుధాకర్ని తిట్టిందంట, ఇలాగంతా వీడియోలు ఉన్నాయి మీరు చూడండి, మరి దీనికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఈయన ఆర్గ్యూ చేశాడు. సో ఈ క్రమంలో ఏమైందంటే, ఎర్ర బుక్కు అనే కాంటెక్స్ట్ కూడా పొన్నవాళ్ళు తీసుకొచ్చాడు. లోకేష్ తన యువగలం పాదయాత్రలో ఎర్ర బుక్ ఒకటి పెట్టాను, ఈ ఎర్ర బుక్లో అందరి పేర్లు రాస్తున్నాను, వీళ్ళ తాట నేను తీస్తాను, వీళ్ళని కడ్రాయలతో పరిగెత్తిస్తాను, ఇంకోటి అని ఆయన అనౌన్స్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆయన రిశాంత్ రెడ్డి, ఆయన చిత్తూరు ఎస్పి, పొంగనూరులో అల్లర్లు జరిగినప్పుడు దానికి ఆయనే బాధ్యుడు, ఆయన పేరే ఫస్ట్ రాస్తున్నాను అన్నాడు. అంతకుముందు కూడా ఎర్ర బుక్లో ఎవరెవరి పేర్లు రాసుకుంటున్నానని చెప్పాడు. అంటే వీళ్ళు అధికారంలోకి వస్తే ఎవరెవరికి పోలీసులతో కొట్టిస్తాము, ఎవరెవరిని వీధుల్లో పరిగెత్తిస్తాము, ఎవరెవరి మీద పగ తీర్చుకుంటాము, ఇదంతా ఎర్ర బుక్లో రాస్తామని చెప్తున్నారు, ఇది కరెక్టా అనేది ఈయన ఎర్ర బుక్కు. సో ఈ ఎర్ర బుక్ని ఇప్పుడు కోర్టుకి తీసుకురమ్మండి, రమ్మని చెప్పి మీరు ఆర్డర్ ఇవ్వండి అనేది కూడా ఈయన కాంటెక్స్ట్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు ఒకవేళ ఏమన్నా సిఐడి రేపు పొద్దున ఎర్ర బుక్ మీద కూడా ఒక కేసు పెట్టి ఎర్ర బుక్ను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి లోకేష్ మీద, అది ఒక కేసు అవుతుంది కదా, అంటే అతను ఓపెన్గా వీడియోలో చెప్తున్నాడు, అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఏం మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో అంటే, మేము అధికారంలోకి వస్తే ఎవడెవడిని ఎలాగా తీస్తాను. ఇప్పుడు నిన్న కూడా ఆయన అలా పవన్ కళ్యాణ్ వారాహయాత్రలు ఏం మాట్లాడాడు, ఏ పోలీసుల దగ్గర అయితే నాకు నోటీసులు ఇప్పించారో అదే పోలీసులు మీ మక్కలు ఇరగదంపి తన్నిస్తాను అన్నాడు. అంటే ఏంటి, పోలీసుల దగ్గర కొట్టిస్తాననే కదా మక్కలు ఇరగదన్నిస్తానంటే, మరి నీకెందుకు అధికారం ఇస్తే నువ్వు నీ ప్రత్యర్థుల్ని కొడతావు, వాళ్ళని కడ్రాయలతో ఊరేగిస్తావు, వాళ్ళని టార్చర్ చేయిస్తావు, నిజానికి ఇది ఇతని మీద కేసు పెట్టచ్చు కదా ఆ పాయింట్తో, నేను పోలీసుల దగ్గర కొట్టిస్తానంటే పోలీసుల దగ్గర కొట్టించే అధికారం నీకు ఎవడిచ్చాడు, ఏ రాజ్యాంగం ఇచ్చింది నీకు, నువ్వు నీ ఎనిమీ చేస్తుంటే అంటే జగన్ చేస్తుంటే దానికి వ్యతిరేకంగా నువ్వు పోరాడు, లీగల్గా మాట్లాడు, కొట్లాడు, కోర్టులకు వెళ్ళు, ఏమైనా చెయ్యి, కానీ నేను వస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తానన్నప్పుడు మరి నీకు జగన్ని విమర్శించే మోరల్ రైట్, మోరల్ అథారిటీ నీకు ఎలా ఉంటుంది,
నేనొస్తా కూడా ఇదే చేస్తానని కదా నేను చెప్తున్నా నేనొస్తా ఇది చేయను నేనొస్తా డెమోక్రటిక్ ఉంటాను లీగల్ గా నేను డీల్ చేస్తాను ఇంత దౌర్జన్యాలు మేము చేయము ఇంత ఘోరాలు మేము చేయము ఇంత అరాచకాలు మేము చేయమను కదా నువ్వు చెప్పుకోవాలి అప్పుడు ఇవారే డిఫరెంట్ గై మీది గవర్నమెంట్ డిఫరెంట్ గా ఉండబోతుంది అనేది నమ్ముతారు ప్రజలు మేము వస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తా ఉన్నప్పుడు నిన్న ఎందుకు తీసుకురావాలి వాళ్ళనే ఉంటే మంచిది కదా నీకంటే తక్కువే కదా వాళ్ళు నీతో కంపేర్ చేస్తే ఇటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇవాళ కోర్టుల్ని కూడా లాగేసి కోర్టుల్ని కూడా పబ్లిక్ ప్లేస్ చేసేసి కోర్టులో ఆ నాలుగు గోళ్ల మధ్య జరిగే విచారణను కూడా బయటికి తీసేసి అక్కడ జరిగిందో లేదో తెలియని విషయాలను కూడా వీళ్ళు క్రియేట్ చేసేసి మొన్నంతా తెలుగుదేశం పత్రికలు ఏం రాశాయి ఈ పొన్నవాల సుధాకర్ రెడ్డిని జడ్జి గారు గట్టిగా తిట్టారంట గట్టిగా మందలించారంట అని దానికి రివర్స్ గా పొన్నవాలు నేను వీళ్ళ మీద కేసులు పెడతాను అది ఇది అని మాట్లాడాడు మళ్ళీ సాక్షి పత్రిక ఏం చేసింది ప్రమోద్ కుమార్ దుబే నేను కోర్టు ఆయన ఏదో సీడీ ఫైల్ లేకుండా మీరు విచారిస్తున్నారని జడ్జి గారు నిలదీశారంట ఆమె ఇమీడియట్గా తన ముందున్న సీడీ ఫైల్ని చూపించి ఇదేం ఫైల్ చెప్పండి అని అడిందంట దాంతో ఆయన సారీ మేడం అన్నాడంట ఇలా మీరు తెలిసి తెలియకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఆమె మందలించిందంట ఇలాగా వీళ్ళు సాక్షి వాళ్ళు రాశారు ఏది నిజం అనేది మనకు తెలియదు అవును అంటే వీళ్ళు ఏంటంటే మా అడ్వకేట్లు దుమ్ము లేపేశారంట అక్కడ లోద్రా ఇలా అన్నాడంట లేకపోతే వాళ్ళు ఇట్లా నోరు తెరవనియలేదంట అని వీళ్ళు మా అడ్వకేట్లు చంద్రబాబు అడ్వకేట్లని మామూలుగా అడుక్కోలేదని వీళ్ళు ఇలాగా మామూలుగా అయితే ఇవన్నీ కూడా ఊర్లలో మనం మాట్లాడుకునేవి ఎక్కడో టీఎంఎల్ దగ్గర రచ్చబండల దగ్గర కూర్చొని అరే మన అడ్వకేట్లు మామూలుగా లేదంట కదా వాళ్ళ అడ్వకేట్లు ఎట్లా ఆర్గ్యూ చేశారంట కదా అని మాట్లాడుకునే మాటలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళల్లో డిస్కషన్లు పెట్టేసి ఏ అడ్వకేట్లు ఎలా వాడుతున్నారు ఓపెన్గా మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళలోనే వ్యవస్థల్ని జగన్ మేనేజ్ చేస్తున్నాడని తెలుగుదేశం వాళ్ళు ఇప్పటివరకు చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశాడు ఇప్పుడు మేనేజ్ చేయలేకపోతున్నాడు మేనేజ్ చేయడం కోసమే ఢిల్లీలో లోకేష్ కూర్చొని 20 రోజులుగా వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి ఆయన అక్కడ ఉన్నాడు లేకపోతే ఢిల్లీలో లోకేష్కి ఏం పని మొత్తం ఇక్కడ పోరాటాలు చేయాల్సిన పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్ళి కూర్చొని ఆయన చేసేది ఏంటంటే అక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి ఆయన ఉన్నాడు అది ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు అవును దీనివల్ల జనాలకి ఒక రకం మంచి కూడా జరుగుతుందని నా అభిప్రాయం ఏంటంటే ఎవడున్నా వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు చంద్రబాబున్నా వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు అధికారంలో ఇటు చంద్రబాబుకి ప్రత్యర్థి జగన్ ఉన్నా అధికారంలో వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు అంటే ఎవరు అధికారంలో ఉన్నా వ్యవస్థలు అధికారంలో ఉన్న వాళ్ళకి తలగ్గుతాయి వాళ్ళ అధికారానికి కావచ్చు వాళ్ళ డబ్బులకు కావచ్చు దేనికో ఒకదానికి వీళ్ళైతే తలగ్గుతారు అది అన్ని వ్యవస్థ న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థల్ని అధికారంలో ఉన్నవాళ్ళు మేనేజ్ చేస్తారు సో వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోగలిగితే నువ్వు సర్వైవ్ అవుతావు సక్సెస్ అవుతావు మేనేజ్ చేసుకోలేకపోతే నువ్వు వ్యవస్థకి బలి అవుతావు వ్యవస్థ నిన్ను హింసలు పెడుతుంది జైలుకి పంపిస్తుంది ఇబ్బందులు పడుతుంది అన్న ఒక మెసేజ్ జనాలకి ఇప్పుడు క్లియర్గా తెలిసిపోయింది చంద్రబాబు గారి కేసు తర్వాత యాక్చువల్గా జగన్ వచ్చినప్పుడే కోర్టులు అనేక ఇబ్బందులు జగన్ ప్రభుత్వాన్ని పెడుతున్నప్పుడే వైసీపీ వాళ్ళు దీనంతా కూడా ఎక్స్పోజ్ చేశారు చివరికి వాళ్ళ జడ్జెస్ని కూడా వాళ్ళకు కూడా రకరకాల దురుద్దేశాలను ఆపాదించి వాళ్ళని కూడా బదనాం చేసే విధంగా ప్రవర్తించారు ఇప్పుడు అదే పని తెలుగుదేశం కేడర్ చంద్రబాబు కేసులో జడ్జెస్ మీద చేస్తుంది దానికి సంబంధించి హైకోర్టు కూడా 26 మందిని మీద కేసులు పెట్టమని చెప్పింది ఇటు ద్రౌపది ముర్ము కూడా వీళ్ళ మీద ఎవరెవరు అన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్పింది ఏదేమైనా ఈ ఎర్రబుక్కు అనేది మరేమైనా కోర్టులో ప్రొడ్యూస్ చేయమని నోటీస్ ఇస్తారా లోకేష్కి ఆ ఎర్రబుక్లో ఎవరెవరు పేర్లు రాశారు ఇవన్నీ కోర్టులోకి వస్తాయా అనేది మనం చూడాలి దానివల్ల లోకేష్కి ఎలాంటి ఇబ్బందులు కలగచ్చు అనేది చూడాలి మనం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ